హలో అండి వెల్కమ్ టు చిన్నీస్ హోమ్ కుకింగ్ ఈరోజు వీడియో మనకి ఇన్స్టెంట్ రసం అండి ఇన్స్టెంట్గా అంటే రసం పొడి లేకుండా రసంని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రసంని తయారు చేసుకోవడానికి ముందుగా మనం మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కళ్ళుప్పు తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక రెండు మూడు మీడియం సైజ్ టమాటాలని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసి పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఈ రసం తయారు చేసుకోవడానికి మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఈ రెండు కూడా చిటపట్లాడిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలండి వేసుకొని కొంచెం పసుపు వేసుకుంటున్నాను వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి మనం ఆల్రెడీ సాల్ట్ అనేది చింతపండు నానపెట్టుకునేటప్పుడు వేసుకుంటాము అలాగే ఇందాక మిక్సీ జార్లో కూడా మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలండి అందుకనే పసుపు మాత్రమే వేసుకుంటున్నాను తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా మగ్గిపోయిన తర్వాత చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకొని బాగా మరగ కాగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత ఇలా ఒక పొంగు వస్తుందండి అలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం కొంచెం కొత్తిమీరని ఇందులో వేసేసుకోవడమే అంతేనండి చిటికలో మనకిది తయారైపోతుంది రసం అనేది ఇది వర్షాకాలంలో జలుబు నుంచి గొంతు నొప్పి నుంచి కూడా మనకి ఉపశమనం కలిగిస్తుంది వేడి వేడి అన్నంలోకి తీసుకోవడం వల్ల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్